ప్రియులైన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తన గ్రంథము 14:2 చదువుకుందాం. వివేకము కలిగి దేవుణ్ణి వెతకువారు కలరేమోనని యెహోవా ఆకాశములో నుండి చూసి నరులను పరిశీలన చేయిస్తున్నాడు. వారందరూ దారి తొలగి బుద్ధిగా చెడి ఉన్నారు. కనుక భూమి మీద మానవులు అందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుని మార్గంలో నడిచేవారు ఎంతమంది ఉన్నారు? దేవుణ్ణి వెతికేవారు ఎంతమంది ఉన్నారు అని దేవుడు ఆకాశంలో నుండి నరులను పరిశీలన చేసినప్పుడు మనుషులు ఎలా ఉన్నారు చెప్పండి? వివేకం లేని వారిగా ఉంటున్నారు. కనుక కీర్తన గ్రంథము 101:6 దేశంలో నమ్మకస్తులైన వారి అందరినీ ఆయన కనిపెట్టుచున్నాడు. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కనులు ఎదుట నిలవడు. యెహోవా పట్టణములో నుండి పాపము చేయువారు అందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించదను. దేశములో నమ్మకస్తులైన వారందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? తన యొద్ద నివాసం చేయాలని. కనుక ఈ నమ్మకస్తులైన వారందరినీ కూడా ఆకాశములో నుండి కనిపెడుతూ ఉన్నాడు. వారందరూ దేశంలో నమ్మకస్తులైన వారందరినీ కూడా కనిపెట్టి నిర్దోషముగా నడుచుకునే వారు ఎవరు, ఎక్కడున్నారు, వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందు అంతటా కూడా సంచారము చేయుస్తున్నది. కనుక దేవుడు మన ఎడల చూడండి, ఆకాశములో ఉండి మనలను సృష్టించిన దేవుడు ఆయన ఊరకనే ఉండలేదు. ఏం చేస్తున్నాడు చెప్పండి? వారందరి మార్గాలను చూస్తూ వారిని నమ్మకస్తులైన వారిని తన ఇంటిలో వారికి ఒక ఫలభరితమైన జీవితముగా చేయాలి అని దేవుడు ఎంతగానో ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక యోబు గ్రంథము 34:21 తీసుకుందాం. ఆయన దృష్టి నరుల మార్గము మీద ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కూడా కనిపెట్టి చూస్తున్నాడు. దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకైనను చీకటైనను మరణాంధకారమైనను లేదు. అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయన దృష్టి నరుల మార్గము మీద ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కూడా కనిపెట్టి చూస్తున్నాడంట. భూమి మీద మనలను దేవుడు పరిశీలన చేయటం లేదు. మన పనులు ఎవరు చూస్తారు అని చీకటిలో జీవించే వారికి దేవుడు అంటున్నాడు. దేవుడు ప్రతి వారిని కూడా చూసే దేవుడు. ఆయన మనలను సృష్టించిన దేవుడు, ఆయన నిద్రపోయే దేవుడు మాత్రము కాదు. కనుక ఆయన దృష్టి నరుల మార్గము మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కూడా కనిపెట్టి చూస్తున్నాడు. దుష్కార్యములు చేయువారు దాగుకొనుటకైనను చీకటి అయినను మరణాంధకారమైనను లేదు. చీకటి లేదు, మరణాంధకారములో కూడా ఆయన చూడగలిగిన వాడు. కనుక వారందరినీ కూడా దేవుడు పరిశీలన చేసి, ఎందుకంటే దేవుని మార్గాలలో ఎవరు నడుస్తారా అని ఆయన వెతుకుతూ ఉన్నాడు. కనుక దేవుడు కీర్తన గ్రంథం 19:12 తన పొరపాటులను కనుగొనగలిగిన వాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దావీదు ఏమంటున్నాడు చెప్పండి? తన పొరపాటులను కనుగొనగలిగిన వాడు. ఎదటవారి పొరపాట్లను మనం చూడగలుగుతున్నాం, ఎదటవారిని మనము హెంచగలుగుతున్నాం. కానీ దేవుడు ఆకాశంలో మనుషులందరినీ చూసినప్పుడు దేవుని యందు వివేకము కలిగి నడిచేవారు, దేవుని కొరకు ఆయన మాటలను విని నీతిగా నడుచుకునేవారు, దేవుడు సన్నిధి వారికి ఎలా ఉంది చెప్పండి? బలపరుచుటకై సమీపముగా ఉన్నది. మరుగుగా జీవించేవారు, చీకటిలో జీవించేవారు, చీకటి ప్రవర్తన కలిగిన వారు, వారి విషయాన్ని దేవుడు ఎంతగానో ఆకాశములో నుండి చూస్తున్నాడు. అలాగే తన తప్పులను తన పొరపాటులను కనుగొనగలిగిన వారు ఎవరు? తన పొరపాటులను కనుగొని
దేవునితో సమాధాన పడిగే వారు ఎవరు? సువార్త 18:13 వచనం. అయితే శంకరి దూరంగా నిలిచి అయితే శంకరి దూరముగా నిలబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక తన రొమ్మును కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను నీవు కరుణించమని పలికెను. ఇద్దరు దేవాలయంలోనికి వెళ్లారు. దేవుణ్ణి ఆరాధించడానికి ఇద్దరు వెళ్లారు. ఒక అతను వెళ్ళి దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి. అయ్యా, నేను వారానికి 3 ఉపవాసం ఉంటున్నాను. అయ్యా, నేను నీకు కానుకలు సమర్పిస్తున్నాను, ఉపవాసం అంటున్నాను. అదిగో బయటనాడే ఆ శంకరి వలె కాకుండా నేను అన్ని విషయాలలో నీ సన్నిధిలో ఎలా ఉన్నాను చెప్పండి, భయము కలిగి నడుచుకుంటున్నాను. కనుక అతని వలె నేను కాదు. అతను ఎందుకంటే పాపము చేస్తున్నవాడు, అతని క్రియలన్నీ నాకు తెలుసు. కానీ నేను అలాంటి వాణ్ణి కాదు. నేను వారానికి 3 ఉపవాసం ఉంటున్నాను, కానుకలు సమర్పిస్తున్నాను. అలాగే పక్కనున్న వారి వలె నేను ప్రవర్తించటలేదు. నా ప్రార్థన నీవు అంగీకరించు అంటున్నాడు. అక్కడ శంకరుండి అంటున్నాడు, అయ్యా, నేను ఆకాశము వైపు కనులెత్తుటకైనను అలాగే ప్రభువాన్ని పిలుచుటకైనను నేను తగిన వాడను కాను అని చెప్పి ఏం చేస్తున్నాడు చెప్పండి. తన రొమ్ము కొట్టుకుని దేవుని సన్నిధిలో దూరముగా నిలబడి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఎవరు ప్రార్థన అంటున్నాడు చెప్పండి? అక్కడ శంకరి ప్రార్థన వింటున్నాడు. కనుక ఇక్కడ ప్రార్థన వింటున్నాడు. ఇతను అన్ని గొప్పలే చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నేను అన్నిటిలో అయా ప్రతి దానిలో నేను పనిచేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానుకలు సమర్పిస్తున్నాను. కనుక నాలాగా నా పక్కనున్న వారు సన్నిధిలో ఎవరు లేరయ్యా, కనుక మీరు తెలుసుకున్నారు కనుక నా ప్రార్థన మీరు అంగీకరించండి అని దేవునితోనే చెప్తున్నాడు. కానీ శంకరి అయితే అయ్యా, ప్రభువాన్ని పిలుస్తానికి కానీ ఆకాశము వైపు నా కనులెత్తి నీ సింహాసనాన్ని నేను చూడటానికి కానీ నేను ఈరోజు నీ సన్నిధిలో ప్రార్థన చేయటానికి కానీ నీ మందిరంలోనికి రావటానికి కానీ నేను తగిన వాడను కాను. నన్ను క్షమించయ్యా అని అక్కడ రొమ్ము కొట్టుకుని వేదన పడుతూ ఉన్నాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతని కంటే ఇతను ఎంతో నీతిమంతుడని అతను ఇంటికి తిరిగి సమాధానముతో వెళ్ళాను. కీర్తన గ్రంథములో 90:8 వచనములో ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములను ఆయన తేటగా చూడగలిగిన వాడు. ఆయన మన దోషములన్నిటినీ కూడా నీవు ఎదుట ఉంచుకొని ఉన్నావు. మన దోషాలన్నీ ఆయన సముఖములో ఉంచుకొని నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రత భరించుచునే మా దినములన్నీ గడిపితిమే. చాలు. అక్కడేం చేస్తున్నారు చెప్పండి? దేవా, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములన్నీ కూడా నీవు చూడగలిగే దేవుడు. కనుక నీ దగ్గర ఎవరు మరుగైన వారు ఎవరు లేరు. అందరూ కూడా నీ సన్నిధిలో మరి వారు బలహీనతలను ఒప్పుకున్నప్పుడు నీవు క్షమించటానికి ఆకాశంలో ప్రతి మానవుడిని నీవు చూస్తూ ఉన్నావు. కనుక వారు నీ సన్నిధానములో ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నారో, ఎలా నడుచుకుంటున్నారో సమస్తము నీవు చూడగలిగే దేవుడు అని దావీదు అంటున్నాడు. కనుక దేవా, నేను నా పొరపాటులను నీ సన్నిధిలో నేను చేసిన ప్రతి పొరపాటులను నీవు ఎరిగి ఉన్నావు, నీవు నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే కీర్తన గ్రంథము 139:23 వచనములో దేవా, నా హృదయము నీ సన్నిధిలో ఎలా ఉన్నది చూడండి. దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొను. నా హృదయము నీవు తెలుసుకొను. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొను. ఆయాసకరమైన మార్గము ఏదైనా ఉన్నయడలా. నిత్యమైన మార్గములో నీవు నన్ను నడిపించుము. దావీదు ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుని సన్నిధిలో కూర్చుని దేవా ఏమన్నారు చెప్పండి, నన్ను పరిశోధించి నా హృదయమును నీవు తెలుసుకో. నేను ఒకవేళ నీకు ఆయాసకరమైన మార్గములో నడుస్తున్నానా, నీవు చేసిన మేళ్ళకు 2 మనస్సు కలిగి ఉన్నానా, ఈరోజు నీరు జరిగించిన కార్యాలను బట్టి నీ సన్నిధిలో
నా ప్రవర్తనలో ఎలాంటి మార్పులు ఏమన్నా ఉన్నాయా? ఒకవేళ నీకు ఆయాస్కరమైన మార్గము ఏదైనా ఉంటే సత్యమైన మార్గములో నీవు నన్ను నడిపించు. నా ప్రార్థనని విను దేవా, నాకు తెలియచేయి. నా దోషములను నా పాపములను ఒప్పుకోవటానికి నీ సన్నిధిలో నేను సమాధాన పడటానికి నేను సిద్ధముగా ఉన్నాను. సత్యమైన మార్గములో నీవు నన్ను నడిపించు అని దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక తన జీవితంలో దేవుని యొక్క సముఖములో నరుల యొక్క పాపములను, నరుల యొక్క హృదయ అంతరంగాన్ని, నరుల యొక్క హృదయ ఆలోచనలను దేవుడు ఎరిగి ఉన్నాడని తెలుసుకుని దేవుని సన్నిధిలో తన పాపముల కొరకు పశ్చాత్తాప పడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఎంతగానో, మనం క్షణక్షణము కూడా దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి చెప్పండి? మనలను మనము పరిశీలన చేసుకునేవారిగా, పరిశుద్ధులుగా అవటానికి మన జీవితాన్ని దేవుని సన్నిధిలో మరి ఎంతగానో ఆయన ఆకాశంలో నుండి చూసే దేవుడు కనుక, నరుల మార్గము మీద ఆయన దృష్టి కలిగి ఉన్నాడు కనుక, ఆయన రహస్యమైనది ఏది కూడా ఆయన సముఖములో లేదు, అన్నీ తేటగా చూడగలిగినవాడు. కనుకనే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 5:23 దేవుని సముఖమునకు నీవు వెళ్ళినప్పుడు ఏం చేయాలి చెప్పండి? బలిపీఠమును అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి? మొదటిగా నీవు దేవుని యొక్క బలిపీఠము యొద్దకు వెళ్ళి దేవుని సన్నిధిలో నీవు సమాధాన పడేటప్పుడు దేవుడు అంటున్నాడు, నీ సహోదరుని గురించి, నీ యొక్క అలాగే నీ ఇరుగు పొరుగు వారి గురించి, ఒకవేళ నీవు ఏదైనా వారిని బాధ పెట్టినా, నీ సహోదరులను నీవు నిందించినా, ఒకవేళ వారి విషయంలో నీవు ఏదైనా తప్పిదము చేసినా, మొదటిగా దేవుడు అంటున్నాడు, నీవు వెళ్ళి వారితో సమాధానపడు. సమాధానపడి వచ్చి నీవు నా బలిపీఠము యొద్ద నీవు నీ అర్పణ చెల్లించవలను. కనుక దేవుడు అంటున్నాడు, దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు మన తప్పిదాలు మనలోనే ఉంచుకొని, మన పొరపాట్లు మనలోనే ఉంచుకొని, ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నారు చెప్పండి, దేవుడు సుంకరి ప్రార్థన విని ఉన్నాడు, పరిసయ్యుని ప్రార్థన తోసివేస్తున్నాడు. కనుక దేవుడు ఈ విధమైన దీవెన మనం పోగొట్టుకుంటాం కనుక, దేవుని సన్నిధిలోనికి నీవు వెళ్ళినప్పుడు బలిపీఠము ఎదుట ఆయన సన్నిధిలో మోకరించి నీవు ప్రార్థన చేయగానే దేవుడు నీకు ఏది బయలుపరుస్తున్నాడో, నీ సహోదరుని బాధ పెట్టావా, అలాగే నీ ఇరుగు పొరుగు వారిని బాధ పెట్టావా, నీ స్నేహితులను బాధ పెట్టావా, ఒకవేళ అది జ్ఞాపకానికి వస్తే తప్పకుండా నీవు వెళ్ళి వారితో సమాధానపడు. సమాధానపడి ఆ తర్వాత వచ్చి నీవు బలిపీఠము ఎదుట నీ అర్పణ నాకు చెల్లించుము. అప్పుడు దేవుడు నీ అర్పణను అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక నేను జ్ఞానిని కదా అని నీవు ఎన్నడూ అనుకునవద్దు. నీ చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు నీ ఎముకలకు సత్తువ కలుగును. దేవుడు అంటున్నాడు, నీ దేహానికి అనారోగ్యత కలిగి ఉన్నావు కనుక నీ ఆలోచనలో ఏది చేసినా నష్టాలే శ్రమలే. దేవుడు అన్ని విషయాలలో నీ హృదయ స్థితిని ఎరిగి ఉన్నాడు కనుక, నేను జ్ఞానిని కదా అని నీవు దేవుని దగ్గర ఎప్పుడూ కూడా అనుకోవద్దు. నీ యొక్క చెడుతనమును విడిచిపెట్టి దేవునితో మొదటిగా సమాధానపడము. ఆ తర్వాత దేవుడు నిన్ను సమస్తము ఆయన నీవు చేసే ప్రతి పనిలో నీకు ఆశీర్వాదముగా ఉంటాడు. దేవునికి స్తోత్రము. అలా చూడండి, లోకా సువార్త 19:5 యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, కనులెత్తి చూచి జకయా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపైన మనుషుని వద్ద బస చేయ వెళ్ళునని చాలా సణుకొనిది. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకిచ్చుచున్నాను, నేను ఎవని వద్దనైనను అన్యాయముగా దేన్నైనను తీసుకునేలా
అతనికి 400 మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. అక్కడ ఏం చేశారు చెప్పండి? యేసు ప్రభువారు ఎవరు ఆయన పాపులను క్షమిస్తున్నాడు, పక్షవాయువు కలిగిన వారు లెగిస్తున్నారు, మరణించిన వారు తిరిగి లెగుస్తున్నారు, గుడ్డివారు చూడగలుగుతున్నారు, కుంటివారు నడవగలుగుతున్నారు. కనుక ఎంత శక్తివంతుడు ఈయన, ఈ మార్గము గుండా వస్తున్నాడు అని వినినప్పుడు అక్కడ ఏం చేశాడు చెప్పండి? జక్కయ్య ఆయనను చూడాలి అని ఆయనకు ఆశ కలిగింది. పొట్టివాడైనందున అతను ఆ మార్గము గుండా యేసు ప్రభువారు వెళుతూ ఉన్నారని వినినప్పుడు ఈ మార్గంలో వస్తున్నాడని ముందుగానే వెళ్ళి మేడి చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద నుండి ఆశ కలిగి చూస్తూ ఉన్నాడు యేసు ప్రభుని. ఆయన ఎలా ఉంటాడు? ఒక్కసారి చూడాలి, ఆయన మాటలేంటి ఒక్కసారి వినాలి అని ఆశతో ఆ చెట్టు ఎక్కి ఆయనను చూస్తూ ఉండగా యేసు ప్రభువారు ఆయన దగ్గరకు వచ్చి, జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, త్వరగా నీవు దిగు అని పిలిచి ఉన్నాడు. నేడు నీ ఇంటికి నేను రావాలి, ఏమంటావని మొదటిగా అడిగినప్పుడు సంతోషంగా ఆయనను చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత యేసు ప్రభువారు ఆయన సిలువ త్యాగమును గురించి, ఈ లోకంలోనికి సమస్త మానవులను ఏ రీతిగా రక్షించడానికి ఆయన ఎందుకు వచ్చినాడో సమస్తము అన్నీ ఆయన బోధించిన తర్వాత, ఆ మాటలు విన్న తర్వాత ఆయన ఏం చేశాడు చెప్పండి? అయ్యా నేను అనేక మందిని మోసం చేసి నేను ఎంతో లాభాన్ని సంపాదించున్నాను, కనుక ఈరోజు నీ సన్నిధిలో మీరు మాట్లాడిన ఆ పరలోకంలో ఉన్న సమస్తమైన మహిమను నాకు చూపించున్నారు, కనుక ఈరోజు వాటన్నిటినీ ఈ లోకంలో నేను ఎవరి యొద్ద అన్యాయము అక్రమంగా సంపాదించి గొప్పవాడిని కావాలని కోరుకొని ఉన్నానో వాటన్నిటినీ తిరిగి ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాను అని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఉన్నాడు. దేవుడు అంటున్నాడు అక్కడ, ఇదిగో ఇతని కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కనుక యేసు ప్రభువారు ఆ పొట్టి జకయ్య ఇంటికి వెళుతూ ఉండగా అనేకులు అంటున్నారు, ఈ పాపి అయిన మనుష్యుడి ఇంటికి ఎందుకు ఈయన వెళ్తున్నాడు? ఈయన అలాంటి వారి ఇంటిగా వెళ్ళేది పరిశుద్ధులమైన మేమున్నాం, మా ఇంటికి ఆయన రావటానికి తగినవాడు, కానీ ఈ పాపి లాంటి మనుష్యుని ఇంటికి ఎందుకు వెళుతున్నాడు అని ఆయన మీద అనేక మంది అక్కడ గొనిగి ఉన్నారు, సొనిగి ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక యేసు ప్రభువారు, ఎందుకంటే పాపములో జీవించే ప్రతి వ్యక్తి కూడా మారితేనే కానీ అక్కడ ఏమవుతుంది చెప్పండి? వారందరికి కూడా సమాధానము కలుగుతుంది. కనుక ఈ లోకంలో సమాధానము ఒకరి వల్ల లేకపోయినా ఆ మనిషి మారాలి. పాపములో జీవించేవారు, అలాగే అవినీతిలో జీవించేవారు, వారు మారితేనే సమాజానికి ఎంతో సంతోషం కలుగుతుంది. కనుకనే యేసు ప్రభువారు ఆ జక్కయ్యని ఎందుకు వెళ్ళి ఉన్నాడు అంటే, అందరినీ బాధ పెట్టే వ్యక్తి, అందరినీ దోసుకునే వ్యక్తి, అందరి చేత విసర్జించబడిన వ్యక్తి ఇంటికి వెళ్ళి అతనికి దేవుని యొక్క ఆ పరలోక విషయాలను తెలియపరిచినప్పుడు తక్షణమే మారు మనసు పొంది ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా తక్షణమే మారు మనసు పొంది ఇంకా వేరే అవకాశం ఇవ్వలేదు. అయ్యా నేను ఎవరి యొద్ద అన్యాయముగా అక్రమముగా లాభాన్ని సంపాదించి ఇంత గొప్పవాడినయ్యున్నానో, సమస్తము కూడా వారికి నాలుగొంతులు నేను చెల్లించనయ్యి ఉన్నాను అని ప్రభు సన్నిధిలో ఒప్పుకున్న తక్షణమే అతని దేవుడు అక్కడ అంటున్నాడు, యేసు అబ్రహాము కుమారుడు ఇతడు, ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనలను రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చాడు, కానీ నశించిన ప్రతి ఒక్కరిని వెతికి వెతికి నేను కాపాడుతాను అని ఆయన వాగ్దానం చేశాడు. కనుకనే దేవుడు అపొస్తలుల కార్యము 2:38 పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దొరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చుటకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. అక్కడ పేతురు యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తూ ఉండగా అనేకుల హృదయాలను
వారు దేవుని వైపు తిరిగి అయ్యలారా మేము ఏమి చెయ్యాలి అని పేతురును అక్కడ కూడి ఉన్న అపొస్తలులను అడిగినప్పుడు పేతురు అంటున్నాడు, మీరు మొదటిగా మారు మనస్సు పొంది పాప క్షమార్పణ నిమిత్తము ప్రతివాడు యేసు నామములో రక్షణ పొందండి, అప్పుడు ఈ రక్షణ మీకు మీ కుటుంబానికి అలాగే మీ పిల్లలకు దీవెనకరంగా ఉంటుంది, అలాగే మీ బంధుమిత్రులకు కూడా ఎంతో దీవెనకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రము. అలా కనుక మీరు మారు మనస్సు పొందండి, మొదటగా ప్రభువును అంగీకరించండి, ఆ తరువాత దేవుడు అంటున్నాడు మూర్ఖులైన ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందండి. మూర్ఖ తరము వారితో కలిసి ఉండకండి, మూర్ఖులతో మీ సాంగత్యాన్ని విడిపోండి, మూర్ఖులైన తరము వారిలో వేరవ్వండి, మీ రక్షణ మీ కుటుంబానికి మీ ఇరుగు పొరుగు వారికి ఆశీర్వాదంగా ఉంటుంది. దేవునికి స్తోత్రము. అలా కనుక ఇటు దేవుడి పిల్లలు ఏం చేస్తున్నారు చెప్పండి, దేవుని చేత రక్షించబడిన వారు ఇటు చల్లగానైనా ఉంటలా వెచ్చగానైనా ఉంటలా, ఇటు భక్తిహీనులతో సాంగత్యం చేస్తున్నారు, ఇటు దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు. కనుక దేవుడు అలాంటి వారి ప్రార్థన వినడు. కనుక మీరు వేరవ్వండి, మీ స్వభావాలు వేరవ్వాలి. లోకములో నుండి నేను మిమ్మలను వేరు చేశాను, కనుక లోకములో మీకు శ్రమ కలుగుద్ది, అనేక నిందలుంటాయి, అనేక శ్రమలుంటాయి, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి, కానీ మరలా మూర్ఖులతో మీరు కలిసి సాంగత్యము చేయకండి. దుష్ట ఆలోచన మంచి నడవడిని చెరుపును. కనుక మేల్కొని దేవుడు అన్నారు చెప్పండి, 1 కొరింథీ 15:33 చదివినప్పుడు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటక ఇట్లు చెప్పుచున్నాను. అక్కడ ఏమంటున్నారు చెప్పండి, దేవుని గురించిన జ్ఞానము మీలో కొందరికి లేదు కనుక మొదటిగా మీరు దుష్ట సాంగత్యము నుండి బయటకు రండి. కనుక దేవుని గురించిన అవగాహన మీకు లేదు, దేవుని గురించిన జ్ఞానము లేదు. ఆయన సన్నిధిలో తన పొరపాటులను ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుని చేత కనికరము పొందును. తన పొరపాట్ల విషయాలలో దేవుని సన్నిధిలో ప్రభువా నీ సన్నిధిలో నేను ఏ రీతిగా నడుచుకుంటున్నాను, ఏ రీతిగా నా ప్రవర్తన ఉన్నది, నీకు ఆయాసకరమైన మార్గంలో నేను నడుస్తున్నానా, నిన్ను సంతోషపెట్టే వ్యక్తిగా ఉన్నానా అని దేవుని సన్నిధిలో మొదటిగా మోకాళ్ళ అనుభవం, ప్రార్థన అనుభవం నీకుంటే ఏం చేస్తావు చెప్పండి, నీ పొరపాటులకు నీ యొక్క అలవాటులకు అలాగే నీ బలహీనతలకు నీవు సమాధాన పడతావు. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నీ పొరపాట్లను ఒప్పుకోకుండా ఏం చేస్తావు చెప్పండి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, దేవుని గురించిన జ్ఞానము మీలో కొందరికి లేదు కనుక మీకు చిగ్గు కలుగుటకై ఈ విషయములు మీతో నేను చెప్పుస్తున్నాను. దేవునికి స్తోత్రము. అలా కనుక మీరు మొదటిగా మీ సాంగత్యం వల్ల, మీ దుష్ట ఆలోచన వల్ల, చెడు ఆలోచనల వల్ల మంచి ప్రవర్తన కూడా పాడైపోతుంది, మంచి భక్తి తాత్పర్యం మీలో ఏమవుతుంది చెప్పండి, బలహీనమైపోతుంది. మొదటగా దేవుడు అంటున్నాడు మీ సాంగత్యాన్ని మీ ప్రవర్తన మార్చుకునండి, దేవుని సన్నిధిలో సమాధానపడండి. కనుక దేవుడు సమీపముగా ఉన్నాడు, కనుక ఆయన మిమ్మలను గద్దించి ఉన్నాడు, రక్షణ ఇచ్చి ఉన్నాడు, మీకు మారు మనసు కలగ చేస్తున్నాడు, అలాగే మీకు స్వస్థత కలగ చేస్తున్నాడు. కనుక మీరేం చేయాలి చెప్పండి, దేవునితో సమాధానము కలిగిన వారిగా ఉండండి. నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములు నీవు ఎన్నడూ దేనిని మరిచిపోకుము, ఆయన నీ దోషములను క్షమించి నీకు కరుణా కటాక్షముగా కిరీటమును ఆయన దర్శింపచేసి ఉన్నాడు. కనుక నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారాలు నీవు ఎన్నడూ ఎప్పుడు మరిసిపోకు. మరిసిపోతే ఏమవుతుంది చెప్పండి, దుష్ట సాంగత్యములోనికి వెళ్ళిపోతాం, దుష్ట సాంగత్యము నీ మంచి ప్రవర్తన అంతా కూడా పాడైపోతుంది. కనుక దేవుడు దుష్ట సాంగత్యములో తిరుగుతున్న జక్కయ్యని హెచ్చరిక చేయగా తక్షణమే తన పాపాన్ని విడిచిపెట్టాడు, తక్షణమే తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందాడు. ప్రభు సన్నిధిలో మోకరించి అయా నేను చేసినవన్నీ తప్పులు, అనేక మందిని మోసం చేసి సంపాదించుకున్నాను, వారికి మరలా తిరిగి నేను 4 గంతులు చెల్లిస్తున్నానయ్యా అని దేవుని సన్నిధిలో మోకరించి తన తప్పులు ఒప్పుకున్నాడు.
యేసు ప్రభు అంటున్నాడు, ఇతను కూడా అబ్రహాము యొక్క కుమారుడే, ఇతని ఇంటికి రక్షణ వచ్చింది. కనుక నశించిన దానిని వెతికి రక్షించడం కొరకే ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని దేవుని సన్నిధిలో మనలను మనము పరిశుద్ధపరచుకోవాలండి. దేవునితో సమాధానపడాలి, కృతజ్ఞత కలిగి ఉంటే తప్పకుండా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. మహాపరిశుద్ధమైన తండ్రి, దయగలిగిన ప్రభువా, మహిమ కలిగిన యెషయా, నీ సన్నిధానములో మా జీవితములో ప్రతి ఆలోచన మీరు ఎరిగి ఉన్నారు, ప్రతి బలహీనతను మీరు మరి అన్ని విషయాల్లో నీ ఆత్మచేత మమ్మలను పరిశీలన చేసి ప్రతి బలహీనతను జడిపించే దేవుడు ప్రభువా. ఈరోజు నీ సన్నిధానములో కూడి ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మా బలహీనతల్లో నుంచి మాకు విడుదల దయచేసి మా సంఘ ప్రియులు ప్రతి ఒక్కరిని దర్శించి దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడికి వందనాలు. అమ్మగారు గారు వందనాలు. నేను రోజుకి 7 పిల్లలు వేసుకునేవాడిని. 7 పిల్లలు వేసుకున్నా కానీ వాంతులు అయిపోయి, ఇడ్లీ తిన్నా కానీ భోజనం చేసినా కానీ వాంతులు అయిపోయాయి. వాంతులు అయిపోయినా కానీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బతకడు, చనిపోతాడని చెప్పి చెప్పారు. చెప్పినా కానీ 2 నేను చాలా బాధపడ్డాను. బాధపడిన తర్వాత ఈ చర్చి ఈ సన్నిధికి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు చాలా స్వస్థత వచ్చింది. ఇప్పుడు అంతకుముందు 43 ఉండేవాడిని, 7 వచ్చిన తర్వాత 55 బరువు పెరిగాను. అమ్మగారు 5 దేవాళ్ళ నేను చాలా స్వస్థత పలికాను. నాకు హెచ్ఐవి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత హెచ్ఐవి ఇక్కడ రక్త పరీక్ష చేయించుకుంటే హెచ్ఐవి ఇక్కడ లేదు, హెచ్ఐవి ఇక్కడ తగ్గిపోయింది. నేను ఇప్పటికి ఇక్కడికి 2 నుంచి వస్తున్నాను. మాది బాడుపాటు కాయ వచ్చి నన్ను చూస్తానికి వచ్చి ఇక్కడ పలానా చర్చికి వెళ్ళు, అమ్మగారు అయ్యగారు బాగా పారణం చేస్తారు, నీకు తగ్గిపోయింది అని చెప్పారు. చెప్పినా కానీ నేను ఒక వారం రాలేదు. రాకపోయినా రంగా వచ్చాడు నా దగ్గరికి. రంగా వచ్చి ఇట్టడి సంగతి మరి నీకు తగ్గిపోయింది రమ్మంటే ఆ వారం కాదు నేను రాలేదు. 2 నా అంతటికి నేనే వచ్చాను. ఈ చర్చికి వచ్చిన తర్వాత నాకు ఆరోగ్యం బాగుంది. ఆరోగ్యం బాగుంది, నా పని నేను చేసుకున్నాను. నా ఈ సన్నిధికి వచ్చిన తర్వాత నాకు చాలా మేలు జరిగింది. నా పని నేను చేసుకున్నాను. మాది ఎల్లింగ్ షాప్లో కూడా నేను పని చేసుకుంటున్నాను. అమ్మగారు అయ్యగారు ఈ సాక్ష్యం తీసి నేను స్తోత్రం చేస్తున్నాను. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించింది కాక. దేవుడికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంఘానికి వందనాలు. నా కాలు నొప్పి 3 మట్టు వస్తుందమ్మ. కాలు నొప్పి అనుకుంటాను. ఎప్పుడన్నా బిళ్ళ తీసుకుంటున్నాను, వేసుకుంటున్నాను. నా పని నేను చేసుకుంటున్నాను. ఎక్కువగా పని చేసినప్పుడు బరువులు పట్టినప్పుడు బాగా నొప్పి ఎక్కువగా ఉంటుంది. నీకు ఎన్ని పో సరిగిపోయింది అని అన్నాడు. నీకు రక్తం లేకపోవటం అటు నీరు వస్తుంది, రెస్ట్ తీసుకుని ఉండమని అన్నారు. అన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని మా అత్తగారు దేవుడు ఉండడం తగ్గెత్తాడు ఏమీ లేదన్నాడు డాక్టర్ గారు. ఇక తాతయ్య గారు ఈ మాట చెప్పాడు, అక్కడ ఎంట్రీ ఫీజు కాడ చర్చి ఉంది, బాగా తగ్గిపోతుందమ్మా. క్యాన్సర్ వ్యాధులు ఉంటారు, చాలా మంది వ్యాధులు అందరూ బాగుపడుతున్నారమ్మా, నువ్వు బాగుపడతావు అని అన్నాడు. అయితే కాపాడడం 2-3 వచ్చాక అమ్మ ఎట్టుందమ్మా ఎట్టమ్మని అయ్యగారు అమ్మగారు ఇద్దరు అడిగారు. నీకు తగ్గిపోయింది అమ్మా, రావాల్సిన చాటుకు వచ్చావు, నీకు తగ్గిపోయింది. అయ్యగారు అన్నాడు, కూర్చోబెట్టమ్మా, నువ్వు ఎటన్నా ఎల్లు, నీ విశ్వాసంతో రా ముందు, నువ్వు బాగుపడు, నీకు తగ్గిపోతే మాకు చాలమ్మా సంతోషం. ఇప్పుడు శాంతత తగ్గిపోయిందమ్మా, ఈ సాక్ష్యం దీవించునుగా.